ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దర్శి సర్కిల్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ మల్లిక గారు పలు రికార్డులు పరిశీలన, మహిళా పోలీసులతో సమీక్ష. ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు, పలు చోట్ల బాలికల విద్య పట్ల అవగాహన సదస్సులు. సీజనల్ వ్యాధుల పట్ల పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించిన డాక్టర్ సునీత. అక్టోబర్ 14న విజయవాడలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 24వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన అందే నాసరయ్య. ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ సర్కిల్ ఆఫీస్ సాంవత్సరిక తనిఖీలో భాగంగా గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ మల్లిక గర్ల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ దర్శి పరిధిలోని పోలీస్ స్టేషన్లో కేసులు సమీక్షించడం జరిగిందన్నారు. ఈ మధ్య కాలంలో ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామని, ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం లాంటి చర్యల వల్ల చాలా వరకు యాక్సిడెంట్లు నివారించగలిగామని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలి అంటే మహిళా పోలీసుల సహకారం తప్పనిసరి అన్నారు. మహిళా పోలీసులు తమ పరిధిలో జరుగుతున్న సంఘటనలు ముందుగానే పసిగట్టి సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తే నేర నియంత్రణ మరింత సులభం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, సిఐ రామకోటయ్య, మార్కాపురం సిఐ భీమా నాయక్, సుధాకర్, 5 మండలాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా అన్ని మన బాపట్ల జిల్లాలో కూడా 2 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత నెల్లూరులో చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్. సో ఈ ఇన్స్పెక్షన్ దాని ప్రకారం 3 పోలీస్ స్టేషన్ సంబంధించి దర్శి, తాళ్ళూరు, తర్వాత ముండగూరు పోలీస్ సంబంధించి కేసెస్ ఏవైతే ఉన్నాయో, గ్రేవ్ కేసెస్, అవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఏవైతే ఎన్డీపీఎస్ కేసెస్ కానివ్వండి, రేప్ కానివ్వండి, పోక్సో కేసెస్ కానివ్వండి, ఇంపార్టెంట్ కేసెస్ ఏవైతే యూఏలో ఉన్నాయో అనేది రివిజన్ చేసి ఆ సీడీ ఫైల్స్ అంటే ఒకసారి చూసి దాంట్లో ఏమైనా తప్పులున్నా గైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే పాయింట్ అవుట్ తీసి చెప్పడం జరుగుతుంది. మనం ప్రత్యేకించి మీరు చూస్తుంటే ఈ మధ్యకాలంలో మనము ఈ దృష్టి మనం యాక్సిడెంట్స్ పైన పెట్టడం జరిగింది. మొత్తం రేంజ్ అంతా కూడా హైవే ప్యాట్రోల్ వెహికల్స్ పైన, తర్వాత ఫ్యాటల్ యాక్సిడెంట్స్, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ దృష్టి పెట్టడం జరిగింది. ఈ 2-3 నెలల్లో చూసుకుంటే గ్రాడ్యువల్గా మనకు తగ్గుతూ ఉన్నాయి యాక్సిడెంట్స్ కూడా. దీనికి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ వాళ్ళతో కలిసి, తర్వాత ఆర్ఎండ్ వాళ్ళతో కలిసి ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా పాయింట్ అవుట్ చేసి ఒక డిపార్ట్మెంట్ కోఆర్డినేటెడ్ ముందుకెళ్తున్నాం కాబట్టి కొన్ని యాక్సిడెంట్స్ అలా తక్కువ తీసుకురావడం జరుగుతుంది. అది కాకుండా ఈ రౌడీ షీటర్స్ యాక్టివిటీస్, తర్వాత గ్రేవ్ మర్డర్స్, గ్రేవ్ కేసెస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా దానిపై దృష్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు బయట ఎట్లా తిరుగుతున్నారు, ఏం తిరుగుతున్నారో వాళ్ళని దృష్టి పెట్టడం జరిగింది. ఇది కాకుండా పోక్సో కేసెస్ త్వరగా దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మనం మీడియాలో పట్టుకుంటున్నాం. చాలా మటుకు విక్టిమ్ తెలిసిన వాళ్ళు, లేకపోతే సమీప బంధువులు, అదే స్ట్రీట్లో ఉన్న వాళ్ళు, అదే జరుగుతుంది. అటువంటి కేసెస్ మీద ట్రయల్ కంప్లీట్ చేసి శిక్ష పెట్టేట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. రేప్ కేసెస్ మీద కూడా అమ్మాయిల మీద 350 క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద కూడా త్వరగా ట్రయల్ ఫాలోఅప్ చేసి దానికి శిక్ష పడేటట్లుగా మనము అన్ని విధాలుగా కోర్టు సహకరిస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది కాకుండా మహిళా పోలీసుతో కూడా ఈరోజు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా వాళ్ళకి సపరేట్ యూనిఫామ్, తర్వాత అన్ని కూడా స్టిచ్ చేసి వాళ్ళకి అన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ఇల్లీగల్ మన ఈ యాక్టివిటీస్ మీద, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఇప్పుడు దాకా హెల్ప్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళు మనకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఎర్రగొండపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ జగ్జీవన్ ఆడిటోరియం నందు సార్స్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ఆంజనేయులు, సిడిపిఓ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలని, ఆడపిల్ల అంటే ధనలక్ష్మితో సమానమని, ఆడపిల్లల సంఖ్యాబలం పెంచాలే కానీ తగ్గించకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రంగ సుబ్బారాయుడు, సూపర్వైజర్ పద్మజ, సార్స్ సంస్థ ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, కస్తూర్బా విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రధాన హక్కు జీవించే హక్కు. జీవించే హక్కులో ముఖ్యంగా మన ప్రభుత్వము నిషేధించింది
స్కానింగ్ లో లింగ నిర్ధారణ పిఎన్డిటి యాక్ట్ స్కానింగ్ చేసి అమ్మాయా అబ్బాయాని తెలియజేయడం అనేది భయంకరమైన నేరంగా మన దేశంలో పరిగణించబడుతుంది దానికోసం ఇప్పుడు ఏ డాక్టర్ కూడా డాక్టర్ డిగ్రీ పొందితే ఫస్ట్ గైనకాలజిస్ట్ కానీ ఎవరికైనా పొందుతున్నా కానీ ఏ స్కానింగ్ సెంటర్ బయట కానీ మనకు ఫస్ట్ కనిపించే బోర్డు మేము లింగ నిర్ధారణ చేసి ఆడ మగ అని చెప్పము ఎందుకంటే అలా బయటకు తెలిసింది ఎందుకు అలా తెలియటం వల్ల అమ్మాయి అంటే ముందు అబార్షన్ చేయించుకుంటున్నారు బిడ్డ మూడో నెల దాటి అంటే పన్నెండు వారాలకి అమ్మాయి అబ్బాయి అనేది అంటే అవయవాలకి ఏర్పడి బిడ్డ లింగం నిర్ధారించబడుతుంది గర్భంలో దొనకొండ మండలంలో వెలుగు కార్యాలయంలో డాక్టర్ సునీత ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలువ ఉండి జ్వరాలు ప్రబలడంతో ఆరోగ్య సిబ్బందితో అవగాహన కార్యక్రమం ఏర్పరిచారు ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ నీరు నిలువ ఉండటం వలన దోమలు ప్రబలే అవకాశం ఉందని మా ఆరోగ్య సిబ్బందితో ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శేఖర్ రమణమ్మ స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఇది వర్షాకాలం అవటం వలన సీజనల్ వ్యాధులు అలాగే కాంప్లికేటెడ్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రజలు దీని గురించి భయపడాల్సిన పని లేదు కానీ కొన్ని మనం జాగ్రత్తలు పాటించడం వలన ఈ యొక్క జ్వరాలు రాకుండా మనం బయటపడవచ్చు ఎక్కువ మంది నీళ్లు నిల్వ ఉంచినప్పుడు అక్కడ మనకి మలేరియా డెంగ్యూ లార్వాలు అనేవి పెరిగి కాంప్లికేటెడ్ ఫీవర్స్కి దారితీస్తూ ఉన్నాయి కనుక మీరు ఇంట్లో నీళ్లు నిల్వ ఉంచుకున్నప్పుడు వాటి మీద మూతలు పెట్టుకోవటం వల్ల ఈ లార్వాలు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అలాగే మా వైద్య సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాల్సిందిగా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము అలాగే దోమలు వచ్చినప్పటికీ కూడా మన ఇంట్లో కొన్ని జాగ్రత్తలు అంటే మస్కిటో నెట్స్ వాడటం ఇంటికి కిటికీలకి డోర్లకి మనం మెషిన్లు పెట్టించుకోవటం ద్వారా ఈ యొక్క దోమలు అనేవి ఇంటిలోకి రాకుండా మనల్ని కుట్టకుండా కూడా మనం కాపాడుకోవచ్చు కనుక దయచేసి జాగ్రత్తలు తీసుకొని దోమలు పెరగకుండా పెరిగిన దోమలు మనల్ని కుట్టకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చాలామంది జ్వరం రాగానే ఆర్ఎంపీల దగ్గరికి మెడికల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని ఆ ప్రాబ్లం సీరియస్ అయ్యేంత వరకు ఉంటున్నారు దయచేసి అలా కాకుండా వెంటనే ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మన యొక్క పరిస్థితి సీరియస్ అవ్వకముందే మనం జాగ్రత్తగా బయటపడవచ్చు ప్రజలందరూ గమనించి మీ యొక్క ఏఎన్ఎం ఆశాల ద్వారా ఎక్కడ కిట్స్ దొరుకుతాయి అన్న విషయాలను మీరు తెలుసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మండలాధికారిగా తెలియజేస్తూ ఉన్నాము అక్టోబర్ 14న విజయవాడలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరియా పిలుపునిచ్చారు ఈ విషయమై ఆయన ఉదయం న్యూస్ తో మాట్లాడారు ఈ నెల 14వ తేదీన 24వ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతూ ఉన్నాయి దాదాపుగా 1975 అంటే 47 సంవత్సరాల క్రితం 1975లో ఈ ఆతిథ్యం ఇక్కడ విజయవాడలో వేయటం జరిగింది అప్పుడు ప్రజా పార్టీ మహాసభ ఆ తర్వాత ఈ 47 సంవత్సరాల కాలం తర్వాత మరలా ఈ అవకాశం భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ విజయవాడలో మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభ అంటే ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో పుట్టినప్పటి నుంచి ఏ ఆశయాల కోసం అయితే పనిచేస్తుందో ఆ ఆశయాల కోసం ఎక్కడ ఏ పేదవారికి అన్యాయం జరిగినా కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చేయడానికి ఉద్యోగం కోసం కృషి చేస్తూ వస్తుంది మతోద్రణే కోసమే పనిచేస్తూ ఉందో బీజేపీ ఆ బీజేపీకి వ్యతిరేకంగా రేపు రాబోయే రోజుల్లో దాని అధికారాన్ని దింపడానికి అట్లాగే భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి భారత సౌభ్రాతృత్వాన్ని కాపాడటానికి కూడా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి కమ్యూనిస్ దీనికోసం అందరూ సహకరించి అందరూ కూడా మామూలుగా మధ్యవాద వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలను తెలిసిన వాళ్ళందరూ కూడా దాన్ని బలపరిచి దాని అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి రేపు జరిగేటువంటి బహిరంగ సభలో దాదాపుగా 44 దేశాల నుంచి సభాత ప్రతినిధులు వచ్చి పాల్గొంటూ ఉన్నారు అత్యధికమైనటువంటి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి దీని జయప్రదం కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం
వర్షాకాలంలో పత్తి పంటకు అనేక సమస్యలు వస్తాయని పూత పిందె రాలడం జరుగుతుందని వెంటనే నివారణ చర్యలు తీసుకొని కాపాడుకోవాలని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మండల రైతులకు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల వల్ల పత్తి రైతులకు అనేక సమస్యలు వస్తాయని ముందు జాగ్రత్తగా తీసుకొని పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ ఉదయ న్యూస్ ద్వారా రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో పత్తి పంట దిగుబడికి నష్టం వచ్చే ప్రమాదం ఉందని పొలాలలో ముందుగా నీరు నిల్వ లేకుండా చేసుకోవాలని పూత రాలడం కాయలు రాలిపోవడం జరుగుతుందని వీటిని అధిగమించాలంటే వివిధ రకాల ఎరువులు రసాయనిక పదార్థాలు చల్లాలని రైతులు వెంటనే నివారణ చర్యలు చేపడితే పంట తిరిగి నిలబడుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పత్తి పంట కాపాడుకోవడానికి వివిధ రకాల రసాయనిక మందులు ఎరువుల పేర్ల గురించి ఆమె వివరించారు. పత్తి పంటకి కొంత దిగుబడిపై నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. వీటికి తగు చర్యలు చేపట్టినట్టయితే మనం ఆ నష్టాన్ని కొంతవరకు నివారించుకోగలుగుతాము. మొదటగా మురుగు నీరు ఏదైతే ఉందో పొలాల్లో వాటిని చిన్న చిన్న కాలువలుగా చేసుకుని ఆ నీరు అంతటిని ముందు బయటికి పంపించి ఎకరానికి 10 కేజీల యూరియా మొదల్లో బాగా పడేలాగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ వర్షాల వల్ల వేరు వ్యవస్థ కొంచెం దెబ్బతింటుంది కాబట్టి పైపాటుగా మనం పోషకాలు అనేవి మొక్కలకు అందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం నీటిలో కరిగే ఎరువులు అంటే పొటాషియం నైట్రేట్ కానీ మల్టీకే అంటాము, ఇవి కానీ 3-19, 3-20 ఇలాంటి నీటిలో కరిగే ఎరువుల్ని మనం పైపాటుగా మొక్కలకి అందించినట్టయితే స్ప్రే చేసినట్టయితే కొంతవరకు వాటిని తిరుక్కునే అవకాశం ఉంది. అలాగే మన మండలంలో వివిధ దశల్లో పత్తి పంట అనేది ఉన్నది. ఇప్పుడు 2 వారాల నుంచి పత్తి తీస్తున్నంత వరకు కూడా వివిధ దశల్లో మనకి పత్తి పంట ఉంది. దీంట్లో 60 రోజులు లోపు ఉన్న పంటల్లో ఈ వర్షం వల్ల సూక్ష్మ పోషకాల లోపాలు అనేవి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. వీటి కోసం మనం వీటి నివారణకు జింక్, మెగ్నీషియం, బోరాన్ ఉండే ఫార్ములేషన్లు కానీ అలాగే స్ట్రైట్ జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, బోరాన్ని కానీ వారం రోజుల గ్యాప్తో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పూత రాలిపోవడం, కాయ రాలిపోవడం, గూడు రాలిపోవడం అంటారు, వీటి నివారణకు ప్లానోఫిక్స్, లీటర్ నీటికి 5 ml చెప్పిన ప్లానోఫిక్స్ను కూడా పిచికారీ చేసుకోవడం వల్ల కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వర్షం వల్ల ఎండు తెగులు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటికి మొక్క మొదల్లో బావిష్టన్ని లీటర్ నీటికి 2 నుంచి 5 గ్రాముల వరకు బావిష్టన్ని కలిపి మొక్కలు మొదల్లో వేసుకోవచ్చు. అలాగే 1-5 రోజుల గ్యాప్ తర్వాత బ్లైటాక్స్ లాంటివి కూడా పిచికారీ చేసుకోవచ్చు. నలమల అటవీ ప్రాంతంలో గల ఆ గ్రామంలోని ఎరుకుల కాలనీ బోయ కాలనీకి వెళ్తే చాలు, ఏ ఇంటిలో చూసినా విచ్చలవిడిగా నాటుసారా దొరికేది. అధికారుల అవగాహన కార్యక్రమాలతో వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తిరిగి సాధారణ జీవితం గడుపుతూ చేతి వృత్తుల వైపు దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే నాటుసారా సంస్కృతి వైపు కన్నెత్తి కూడా చూడమంటున్నారు. ప్రకాశం జిల్లా దిగుమెట్ట నల్లమల్ల అటవీ ప్రాంతంలో మారుమూల బోయ కాలనీ ఎరుకల కాలనీ ప్రజలు భయంకరమైన కరోనా వారి జీవితాలను కల్లోలానికి గురి చేసింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నాటుసారా సంస్కృతి వైపు అడుగులు వేసేలా చేసింది. నిరంతరం ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా నాటుసారా అమ్మే ప్రజలు ఒకసారిగా వారిలో ఎంతో మార్పు వచ్చింది. నాటుసారా సంస్కృతిని విడిచిపెట్టి ప్రస్తుతం చేతి వృత్తుల వైపు దృష్టి మళ్లించారు. వెదురుతో అందమైన బుట్టలు, గంపలు, వివిధ రకాల కలప వస్తువులను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ మార్పు అంతా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల అవగాహన కార్యక్రమాలతో పాటు తమ జీవితాలలో మార్పు వచ్చిందని, నాటుసారా సంస్కృతిని విడిచిపెట్టామని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. ఊరికి వచ్చేసి 30 ఏళ్ళు అవుతుంది. ఊరికి వచ్చిన కాంచి మేము బొంగులు అల్లుకునే వాళ్ళం. బొంగులు అల్లుకుంటుంటే కొన్నాళ్ళకు పాలిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మమ్మల్ని చాలా పట్టుకోవడము, పట్టుకుంటే బొంగులు ఇవ్వకపోవడము, మళ్ళీ డబ్బులు కట్టించుకున్నా కూడా ఇవ్వకపోవడం అట్ట జరుగుతుంది. అట్టున్నా కానీ మేము గంపలు అల్లుకుంటున్నాం. నెత్తిమోపు మోసం గంపలు అల్లుకుంటుంటే ఆ గంపలు పోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఆ నెత్తిమోపు బొంగులు దెబ్బలు కూడా పట్టుకుంటారు. పట్టుకున్న మేము బతులు ఆడుకుంటే కత్తి ఇప్పించుకుంటారు. కత్తి అడిగితే కూడా కత్తి మాకు ఇయ్యరు. మళ్ళీ మేము ఎట బతకాలి? మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళంతే ఆ రకంగా చేసిరి. మీ కొండ చెట్లలో కరెంటు లేకుంటే కూడా మా ఇంట్లో సందకైతే పందులు వచ్చాయి, కొండ పందులు, ఎల్లుగొడ్డలు వచ్చాయి, పులులు వచ్చాయి, ఏంటివేంటివి నానా జంతువులన్నీ వచ్చాయి. ఆ విధంగా మేము ఉండగా కరెంట్ అయితే ఏదో ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు మేము ఎట్ట బతకాలి? అట్ట ఉండగా ఏదో సారాయి కాసుకుంటున్నారు. సారాయి కాసుకుంటుంటే మేడం వాళ్ళు వచ్చి ఇచ్చింది, వాళ్ళు వచ్చేసి పట్టుకొని వద్దు మీరు మానుకోండి, మీరు చేయొద్దు ఈ పని అన్నారు. వాళ్ళు అన్న తర్వాత అయితే వాళ్ళే మాకు సాయం చేస్తామని వాళ్ళు మాకు చెప్పినారు. మళ్ళీ మాకేం సాయం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు?
మాకేదొకటి సహాయం చేయండి. ఉండడానికి ఇల్లు లేదు, పొలం లేదు, స్థలం లేదు, మాకు ఏమి లేవు. మా పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఖాళీగా తిరుగుతున్నారు, ఎట్ట బతకాలి. మాకేదన్నా సాయం మీరు చేయండి గవర్నమెంట్ వాళ్ళు. నేను నా వృత్తి చేసి కొండ కొట్టుకోవడం, అడిగెళ్ళి బొంగులు ఎదురుకర్రలు తెచ్చుకొని ఉండేటవాళ్ళము. నేను అదే జీవనాధికం చేసుకుంటాం. తర్వాత కరోనా టైంలో ఇంకా సారా మీద చేసుకుంటా ఉన్నాం. ఆ సారా గుండా నాకు 6 కేసులు అయినాయి. దాంతో నాకు పీడియాట్రానికి కేసు రాశారు. నేను జైలుకు రావడం జరిగింది. వచ్చినాక నేను మారి ఫుడ్ పెట్టుకొని ఆ జీవనాధికంగా నాకు సరుకులు పెట్టుకొని నేను బతున్నాక సారా జోలికి మేము పోము. మేడంతో మేము మాకు ఏదో గవర్నమెంట్ మంచి పని దొరికినట్టు సంతోషంగా మేము మార్పు వచ్చింది. మాలో మేము బాగానే ఉన్నాం. మాకు ప్రభుత్వం కూడా సహాయం చేస్తున్నది. మేడాలు కూడా మాకు మార్పు ఛార్జ్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉన్నాం ప్రస్తుతానికి. మేము సారా జోలికి ఎప్పుడు పోము. మా పరిస్థితి ఇది. చేతి వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు అటవీ ప్రాంతానికి వెళ్లి కలప తెచ్చుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అటవీ శాఖ అధికారులు మాకు కావాల్సిన కలపను తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని రకాల అర్హతలు ఉన్నా ఇంటి స్థలాలు రాలేదని అన్నారు. ఇక తమ పిల్లలకు పాఠశాలలకు పంపాలన్నా పాఠశాలలు చాలా దూరంగా ఉన్నాయని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా కుదేలై డబ్బు కోసం నాటుసార సంస్కృతి వైపు అడుగులు వేశామని అన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సిఐ అరుణ కుమారి సంబంధిత అధికారులు అవగాహన కల్పించడంతో తమ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తమకు సహాయ సహకారాలు అందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే నాటుసార సంస్కృతి వైపే కన్నెత్తి చూడమని ఆ గ్రామస్తులు అంటున్నారు. మా కుటుంబాలు మొత్తం ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. కరోనా టైంలో వచ్చేసి మా చేతి వృత్తి కూడా ఆగిపోయింది. గంపలు మెటీరియల్స్ తెచ్చుకొని అల్లుకున్న కూడా ఎవరు కొనే పరిస్థితుల్లో లేని టైంలో ఈ తప్పుదారిలో నాటుసారై చేయడం అనేది చేశాము. తప్పుదారిలో నడిచాము. వచ్చేసి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుటుంబానికి ఒక కేసు అనేది రాశారు. మేము తప్పుదారిలో నడిచాము కాబట్టి మరి మాకు కేసులలో ఉండడం మాకు ఇష్టం ఉండదు. మా చేతి వృత్తి కూడా చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. కాకపోతే కొండకెళ్ళి మేము 4-5 మంది మెటీరియల్స్ తెచ్చుకోవడానికి ఎలుగుబంటి దాడి కూడా జరుగుతుంది మా మీద. కాకపోతే మాకు ఒక స్థిరాస్తి మాదిరిగా ఈ కుటుంబానికి ఒక ఎకర కానీ అర్ధెకర కానీ మాకు ఇస్తే మా చేతి వృత్తి కూడా అట్లా పక్కన పెట్టేసి మేము వ్యవసాయ ద్వారాలుగా మారిపోవాలని మేము అనుకుంటున్నాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు సిటీ కేబుల్ కాంబో ఆఫర్, 30 MBPS అన్లిమిటెడ్ స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు 350 పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 650 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. Back to news. పాఠశాల విద్య పూర్తయిన వెంటనే బాలికలు కళ్యాణం వైపు కాకుండా కళాశాల విద్య పూర్తి చేయాలని CDPO సుధా మారుతి కోరారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని పొదిలి బాలికల ఉన్నత పాఠశాలలో CDPO సుధా మారుతి ఆధ్వర్యంలో బాలిక ప్రకాశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడబిడ్డల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా నిర్ణయించింది. ఈ సందర్భంగా CDPO సుధామారుతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించి 10వ తరగతి పూర్తయిన వెంటనే కళాశాల విద్య వైపు అడుగులు వేయాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలంలో మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా తదితర దోమకాటు వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను మార్కాపురం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సాయికుమార్ ఆదేశించారు. పుల్లల చెరువులోని సచివాలయాల పరిధిలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం అధికారులు గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జ్వరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా చాలా వరకు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులను అదుపు చేయవచ్చని సూచించారు. దీనికోసం ముందుగా పరిసరాల పరిశుభ్రతను పాటించడంతో పాటుగా దోమల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటువంటి వ్యాధులను నివారించాలంటే ప్రజల్లో ముందుగా సరైన అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. దీనికోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కళాజాతర నిర్వహణతో పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో MPDO రాజలక్ష్మి, EORD బాలునాయక్, వైద్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్ శివలక్ష్మి, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మలేరియా డెంగ్యూ జ్వరాలు నిరోధించేందుకు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని గురుకుల పాఠశాలలో ఉన్నతాధికారులు శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం దోమలతో వ్యాప్తి చెందుతున్న మలేరియా డెంగ్యూ జ్వరాలను నిర్మూలించేందుకు ఉన్నతాధికారులను ఆదేశాలు పాటిస్తూ శానిటేషన్ నిర్వహించినట్లు మలేరియా సబ్ డివిజన్ అధికారి రంగనాయకులు తెలిపారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే జ్వరాలను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కారం చేయండి అంటూ గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామం ప్రజలు కోరుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది, దీంతో దోమల సమస్యతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దబావి సెంటర్ నుంచి వయా కప్పలగుంట బజార్ మార్గంలో మురికి నీరు చేరడం వల్ల పారిశుద్ధ్య లోపంతో దోమలు ఉత్పత్తి అయ్యి జ్వరాలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. రోడ్లపై మురుగునీరు వెళ్లే మార్గం లేక దోమలకే ఆవాసాలుగా మారిపోయాయి ఆ ప్రదేశాలు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు విషజ్వరాలు ప్రబలుతూ మురికి నీరు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలమైతే మరీ దారుణంగా ఇంటి ముందు రోడ్డంతా మురికి నీరు రోజుల తరబడి నిల్వ ఉండి ఈగలు దోమలు దాడి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి నుంచి పిల్లలు వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్నారని వాపోయారు. ఇకనైనా సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. మండలం ముల్లపాడు గ్రామం సచివాలయం వన్ను పరిధిలోని పెద్దవాయి సెంటర్ నుండి కప్పలగుంట వరకు నిత్యము ఇండ్లలోంచి మురుగునీరు రావటం వల్ల దోమన వెళ్లే పాదచారులకు వాహనదారులకు డైలీ పనిచేసుకునే వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మురికి నీరు డైలీ ఇండ్లలోంచి రావటం వల్ల పాదచారులు చిరు వ్యాపారులు కాలు జారి కింద పడి కాలు చేతులు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విషయము పంచాయత్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాము. ఆయన ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లాము. ఆయన నోటీసులు ఇచ్చి నీళ్లు బయట వేయకుండా చెప్పారు ఎమ్మెల్యే గారు. ఆ విషయం గురించి ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ విషయం గురించి తోసిముంచుతున్నారు. దీనిపై పంచాయత్ సెక్రటరీని కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నడవలేని దివ్యాంగురాలకి ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ చేసి జీవితంపై భరోసా కలిగించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామంలో నివాసముంటున్న షేక్ షకీనా అనే దివ్యాంగురాలికి ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పుట్టుకతో రెండు కాళ్లు పోయి నడవలేని స్థితిలో ఉంటూ జీవన స్థితికి ఇబ్బందులు పడుతున్న షేక్ షకీనాకు వెలుగు ఏపీఎం పిచ్చయ్య సహకారంతో ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వారి ఆర్థిక సహాయంతో మండల ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి చేతుల మీదుగా త్రిచక్ర వాహనాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎన్ విజయభాస్కర్ రావు మాట్లాడుతూ, మా సంస్థ ద్వారా అనేక మంది దివ్యాంగులకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సంస్థ జాయింట్ సెక్రటరీ బొంత ఆదాం, లీగల్ కోఆర్డినేటర్ కె నాగభూషణం, సిసి సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా తర్లువాడు మండలంలో ఉన్నటువంటి షేక్ షకీనా అనే దివ్యాంగురాలికి త్రిచక్ర వాహనాన్ని అందించడం జరిగింది. గతంలో ఈ మండల ఏపీఎం పిచ్చయ్య గారు మా దృష్టికి షకీనా గారి విషయం తీసుకుని వచ్చారు. వారు చాలా దీనస్థితిలో ఉన్నారని, వారు ఎక్కడికి వెళ్ళాల్సిన వచ్చినా వారికి వాహన సౌకర్యము లేదు అని, అటువంటి వారికి సంస్థ నుంచి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ అధ్యక్షుడిగా నేను, మా జాయింట్ సెక్రటరీ గారు బొంత రామయ్య గారు, మేమందరము కలిసి మా కార్యాలయంలో తప్పనిసరిగా షకీనా గారికి మనం త్రిచక్ర వాహనాన్ని బహుకరించాలని ఆలోచన చేసి ఈరోజు వారి దగ్గరికే రావటం జరిగింది. వారింటికి వెళ్ళి ఈ త్రిచక్ర వాహనాన్ని బహుకరించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తర్లుబాడు మండలం ఎంపీపీ భూలక్ష్మి గారు విచ్చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.